గోల్డ్ దేశీయ సంస్థల నుంచి రక్షణ శాఖ రక్షణ రంగానికి దేశీయ తయారీకి మరింత ఊతమిచ్చేలా సుమారు 76,300 కోట్ల విలువైనటువంటి పరికరాలు వ్యవస్థలను దేశీయ పరిశ్రమల నుంచి సైన్యం కొనుగోలు చేసిన రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ సంపార్జన మండలి ఆమోదం తెలిపింది అన్నటువంటిది డిఏసి ఆమోదం తెలిపింది. వీళ్ళు కూడా ఈనాడు తరహా భాషని వాడుతున్నారు. ఇక్కడ బేసిక్ ఒక పాయింట్ ఏంటంటే ఈ 76,000 కోట్ల రూపాయలకు సంబంధించిన దాంట్లో నౌకాదా వీటిట్లలో హైయెస్ట్ భారతదేశంలోనే తయారు చేయడం అంటే అన్ని 1,000 కోట్ల రూపాయలు విదేశాలకు పోకుండా డబ్బులు ఇండియాలోనే ఉపయోగపడ్డాయి. వెనుకొన్నికి 1,000 మందికి వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి. శతాబ్దాలుగా భారతదేశం వేరే వాళ్ళ దాస్యంలో ఉంటే దశాబ్దాలుగా మన పరిపాలనలో ఉండి కూడా మనం వేరే దేశాలకే ఈ డబ్బులన్నీ పోస్తూ వచ్చాం. ఇప్పుడు స్వయం శక్తి సాధిస్తున్నటువంటి దశ అసలు పాయింట్ అది, అది టచ్ చేయలేకపోయారు. లేకపోతే 23 కోట్లు హుష్కాకి ఆటోల సరఫరాకు 30 కోట్లు అడ్వాన్స్, 12.93 కోట్లు విలువైన వాహనాలు అందజేత. ఆ తర్వాత మొహం చాటేసిన డీలర్ అసలు వడ్డీ కలిపి 23.56 కోట్లు బకాయి. 3 ఏళ్లుగా పట్టించుకుని వైసీపీ సర్కార్ నకిలీ బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినా చర్యలు లేవు. డీలర్కు ఉన్నతాధికారి అండదండలంటూ ఉమ్మడి రాష్ట్రంలో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ నెలకొల్పేందుకని ఆ కంపెనీ బ్రోకర్కు ప్రభుత్వ సొమ్ము 11 కోట్లు ఇచ్చి పోగొట్టుకున్న సంఘటన మీద వైఎస్ రాజశేఖర డయాంలో జరిగింది. అంతకు 2 ఇంతలు అడ్వాన్స్ ఇచ్చి పోగొట్టుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆటోల సరఫరా కోసం ఓ డీలర్కు అడ్వాన్స్కి ఇచ్చిన 23 కోట్ల ఎస్సీ నిధులు గురించి జగన్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నటువంటి వార్తను ఇందులో ప్రధానంగా ప్రొజెక్ట్ చేశారు. గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టులు బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని మార్గాలను అవలంబించింది. వాటికి పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. అప్పటి ప్రభుత్వ హయాం చివరిలో ఓ డీలర్ అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వం మారాక 23 కోట్లు ఎగ్గొట్టిన వైసీపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఆ డీలర్పై ఈ ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చూడండి, ఒక వార్త ఎంత నీచ స్థాయిలో దిగజార్తూ రాస్తారంటే ఇది సాక్ష్యం. గత ప్రభుత్వం ఇక్కడ అసలు ఒకదానికి పొంతనుందేమో చూడండి. గత ప్రభుత్వ హయాంలో ఒక డీలర్కి డబ్బులు ఇచ్చి పడేశారు, వాడు ఎగ్గొట్టేశాడు, సగం ఆటోలు ఇచ్చేశాడు, మిగతా సగం ఎగ్గొట్టేశాడు, వాడు పారిపోయాడు. దానికి ఈ ప్రభుత్వంది బాధ్యత. అట్లాగే డబ్బులు ఎట్లా అడ్వాన్స్ ఇస్తారు ఎవడైనా? ప్రభుత్వం అనేటువంటిది చేతికి వెరైటీ ఇచ్చాకనే బిల్లులకి ఏళ్ళ తరబడి పట్టిందని నేను కదా ఇప్పటిదాకా గొడవ. అట్టనేది ముందస్తు డబ్బులు ఎట్ట ఇచ్చేశారు, వాడు ఎట్ట పారిపోయాడు? పారిపోయింది ఇచ్చింది గత ప్రభుత్వ హయాంలో, పారిపోయింది గత ప్రభుత్వ హయాంలోనే. ఈ ప్రభుత్వంకి చేత కావట్లేదు, వాడితో కుమ్మక్క అయ్యారని రాస్తున్నారు వీళ్ళు. ఇంతకంటే నీచం వార్త నిజం వక్రీకరణ. వార్త నిజమైనటువంటిది ఏంటది? వాడు డబ్బులు తీసుకుని పారిపోయాడు, అదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నాడు. వక్రీకరణ ఏంటి? ఈ ప్రభుత్వం దాంతో కుమ్మక్కయింది. ఏమనాలా దీన్ని? వీళ్ళ జర్నలిజం అందామా? ఎంత దిగజారిపోతున్నారని దానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు మోడీకి దౌత్య సంకటం.